నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు భైంసా చుట్టుపక్కల మండలాల్లో బీజేపీ కార్యకర్తలకు మరియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పాడకంటి రామాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ప్రజా సంక్రమ యాత్రను విజయవంతం చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భైంసా ప్రజా సంక్రమ యాత్రకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడంతో భైంసాలో తెల్లవారుజాము నుండి బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్ర బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే ఈరోజు గెలిచినాం, ధర్మం కోసం గెలిచాము, న్యాయం కోసం గెలిచాము. ఈరోజు ప్రభుత్వము టోటల్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎంత అడ్డుకున్నా మేము ఏదైతే సభ చేసేది, నేను నిన్నటి నుంచి కూడా అంటున్నాను, ఇలా కూడా అంటున్నాను, సభ జరిగేదే జరగవలసిందే, మన తర్వాత సంగ్రామ యాత్ర కూడా జరగవలసిందే. ఖచ్చితంగా ధర్మం కోసం, న్యాయం కోసం మా పార్టీ కొట్లాడుతుంది. మేము ధర్మం కోసం ఉన్నాము, ధర్మం కోసమే పాటల పాడతాము, న్యాయం కోసం కూడా పాట పాడతామని తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే హైకోర్టు వాళ్ళు మాకు స్టే అంటే వాళ్ళకు అంశాలు తొలగించి మాకు స్టే ఇచ్చారు, దానికోసం అక్కడ ఉన్న హైకోర్టు సిబ్బందికి